హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు 46acres.com. నేను మీ యాంకర్ తేజు. మరి ఐఐటి హైదరాబాద్ కందికి జస్ట్ 10 మినిట్స్ అవేలో, అండ్ అలానే కొత్తగా ఏర్పాటు అయిన సంగారెడ్డి జిల్లాకి కూడా 10 నిమిషాల దూరంలో, అలానే ఆర్డినెన్స్ డిఫెన్స్ ఫ్యాక్టరీకి కూడా అతి చేరువలో ఉన్న ఈ ప్లాట్ విశేషాలు తెలుసుకోవాలనుకుంటే మన ముందు 46acres.com ఎండి అండ్ సిఓ సంతోష్ కుమార్ అడుపు గారు ఉన్నారు. మరిన్ని విశేషాలు ప్లాట్ గురించి సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఈ 16 acres మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ చూడడానికి వెరీ నేచర్ ఫ్రెండ్లీగా ఉంది. మరి ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని విశేషాలు చెప్పండి. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రాజెక్ట్ పేరు ప్రైడ్ ఆవాస. ఇది మొత్తం 16 acres ప్రాజెక్ట్. మొత్తం టోటల్గా 185 plots వచ్చాయి. దీంట్లో మోర్ దెన్ అరౌండ్ ఒక 50-60% యూనిట్ సోల్డ్ అవుట్. సో ఎందుకంటే ఇది ఐఐటి హైదరాబాద్ కందికి చాలా దగ్గరలో ఉంటుంది, అండ్ కొత్తగా ఏర్పడిన సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ కేవలం ఒక 10 మినిట్స్ జర్నీలో ఉంటుంది. అండ్ మనకు హైదరాబాద్ దగ్గరలో మన హైదరాబాద్ బార్డర్లో ఉన్న ODF ఫ్యాక్టరీ ఉంది కదా, జస్ట్ ఫ్యాక్టరీకి జస్ట్ 5 మినిట్స్ జర్నీలో ఉంటుంది. అండ్ ఐఐటి కందికి అయితే, ఐఐటి కంది గీతం యూనివర్సిటీకి అయితే అరౌండ్ 5-10 మినిట్స్ జర్నీలో మనకు చుట్టుముట్టు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, ఎంప్లాయ్మెంట్ జోన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ దగ్గరలో ఉంది కాబట్టి మనం లాంచ్ చేయగానే మోర్ దెన్ 50-60% సోల్డ్ అవుట్. ఇప్పుడు డెవలప్మెంట్ వర్క్స్ కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి ఇంకా మిగిలిన యూనిట్స్ కూడా మళ్ళీ రీలాంచ్ చేస్తున్నాము. సో ఇక్కడ గజం భూమి వచ్చేసి మనకు అరౌండ్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో 25,000 నుంచి 30,000 అమ్ముతున్నారు. మనమైతే లాంచింగ్ ప్రైస్ ఆఫర్ కింద కేవలం 23,000 అమ్ముతున్నాం. ఓకే. సో మరి ఇక్కడ ప్లాట్ తీసుకున్న కస్టమర్స్కి ఏమైనా అమ్యూనిటీస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారు? బేసికలీ ఇది HMDA అప్రూవ్డ్ ప్రొవైడ్ కాబట్టి మీకు తెలిసి HMDAలో మీకు సేఫ్టీ ప్రికాషన్స్ ప్రకారం గవర్నమెంట్ అన్ని డెవలప్మెంట్స్కి సెక్యూరిటీ కింద కొంత ల్యాండ్ మార్టిగేజ్ చేసుకుంటుంది. సో యాజ్ పర్ HMDA నార్మ్స్ ప్రకారం, రెరా గైడ్లైన్స్ ప్రకారం మనము మినిమం డెవలప్మెంట్స్ లైక్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ఆర్చ్, ఎంట్రన్స్ గేటు, మెయిన్ రోడ్డు, అండ్ ప్రతి ప్లాట్కి మనకు బీటీ బ్లాక్ టాప్ రోడ్డు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్, అవెన్యూ ప్లాంటేషన్, చిల్డ్రన్ ప్లే ఏరియాస్, ఈ విధంగా ప్రతి ఒక్క ఫెసిలిటీ మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ వాటర్ ట్యాంక్, సో ఓరెడ్ వాటర్ ట్యాంక్ ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ ఇస్తాము, చిల్డ్రన్ ప్లే ఏరియాస్ ఇస్తాము. సో ఈ విధంగా లైక్ స్ట్రీట్ లైట్స్, సో మినిమం థింగ్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాం. దాని గ్యారంటీ కింద మనకు గవర్నమెంట్ కొంత భూమిని సెక్యూరిటీ కింద ఉంచుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ధైర్యంగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మరి ఇక్కడ ప్లాట్ కొనుక్కున్న కస్టమర్స్కి మీరు ఇచ్చే బెనిఫిట్స్ ఏముండవచ్చు? సో యాక్చువల్లీ బేసికల్ ఈ ప్రాజెక్ట్ అనేది రెడీ టు కన్స్ట్రక్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ అనమాట. ఇవాళ హైదరాబాద్లో ఒక డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొనాలన్నా 1 crore రూపాయలు అవుతుంది, ట్రిపుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొనాలన్నా 1.5 crore అవుతుంది. సో సిటీలో ఐటీలో పనిచేసే వాళ్ళు లేదా ఫార్మాలో పనిచేసే వాళ్ళకు సిటీలో వెళ్ళి ఒక ఇల్లు కొనుక్కునే బడ్జెట్లో ఇక్కడ మనం ఇప్పుడు ఐఐటి కంది దగ్గర అంటే సంగారెడ్డి కంటే ఒక 10 కిలోమీటర్ల ముందే మనం ఈ ఏరియాలో మనం ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇమీడియట్గా ఇల్లు కట్టుకోవచ్చు. సో ల్యాండ్కి ఒక మనకు ఒక 40-50 లక్షలు వేసుకున్నా, ఇల్లుకి ఒక 20-30 లక్షలు వేసుకున్నా, మ్యాక్స్ ఒక 75-80 లక్షల్లో హైదరాబాద్ అపార్ట్మెంట్ కూడా రాదు. ఇక్కడ మనకు ఒక బ్యూటిఫుల్ నేచర్ కనెక్టివిటీ ఉండే ఏరియాలో, సో మంచి ప్రైమ్ లొకాలిటీలో మనకు సొంత ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఐటీలో పనిచేసే వాళ్ళు వయా ఇట్లా ORR నుంచి వెళ్ళిపోతే exit number 2 కొల్లూరు కానీ, లేదా exit number 1 కోకాపేట కానీ వెళ్ళిపోవచ్చు, లేదా exit number 3 పాశమైలం ఎద్దుమైలంలో పనిచేసే వాళ్ళు కానీ. సో మన సైడ్ దగ్గర ఉన్నటువంటి ఆర్డినెన్స్ డిఫెన్స్ ఫ్యాక్టరీ కావచ్చు, లేదా భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కావచ్చు, లేదా BHEL కావచ్చు, ఈ విధంగా చుట్టుపక్కల ఉన్న నవరత్న కంపెనీస్లో పనిచేసే వాళ్ళు కానీ, లేదా exit number 4 and 4A లైక్ సుల్తాన్పూర్ సర్జికల్ పార్క్ ఈ విధంగా ఫార్మాల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఇక్కడ నుంచి దగ్గరలో రీచబిలిటీ ఉంటుంది. ఈవెన్ ఐఐటి హైదరాబాద్ చాలా పెద్ద యూనివర్సిటీ, సో ఇందులో లెక్చరర్ కానీ, ప్రొఫెసర్స్ కానీ, లేదా అందులో స్కాలర్స్ కానీ ఇమీడియట్ ఇక్కడ ఇల్లు కట్టుకునే విధంగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ దగ్గరలో ఉంది కాబట్టి, సో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు ఇది మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చి ఇమీడియట్గా హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ విధంగా మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చెప్పొచ్చు. లేదా ఇమీడియట్గా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. లేదా నాకంటూ ఒక సిటీకి దగ్గరలో, కేవలం సిటీకి ఒక 15-20 నిమిషాల దూరంలో నాకు ఒక సొంత ఫామ్ హౌస్ కావాలి, అన్ని ఫెసిలిటీస్తో సేఫ్టీ సెక్యూరిటీ ఉండాలనుకునే ఎన్విరాన్మెంట్ లవర్స్కి ఇమీడియట్గా ఫామ్ హౌస్ కట్టుకునే విధంగా మనం అన్ని ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే సార్. అండ్ చాలా మందికి ఒక సందేహం అయితే ఉంటుంది, సో సిటీ నుంచి కొంచెం అవుట్స్కర్ట్స్లోకి వెళ్తే అక్కడ ల్యాండ్ ఒకవేళ పర్చేస్ చేస్తే ఏమన్నా రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఏమైనా అవకతవకలు ఉండొచ్చు అన్న సందేహాలు అయితే ఎప్పుడు ఉండనే ఉంటాయి. మరి వాళ్ళకి మీరు ఎలాంటి సమాధానం? ఇదివరకు ఉన్న పద్ధతిలో రిజిస్ట్రేషన్ అయితే అవకతవకలు జరిగే అవకాశం ఉండేదేమో, ఇప్పుడైతే మొత్తం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆన్లైన్లో అయింది కాబట్టి సో డబుల్ రిజిస్ట్రేషన్ అయ్యే ఆప్షన్స్ కానీ లేదా డాక్యుమెంట్స్ మ్యానిపులేట్ చేసే అవకాశం లేదు, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. సో బయ్యర్ సెల్లర్ ఇద్దరు ఆన్లైన్లో వచ్చి మనం థంబ్ ఇంప్రెషన్ వేసి, థంబ్ స్కాన్ చేసి, ఐడి స్కాన్ చేసి, ఫోటో తీసుకొని మనం రిజిస్టర్ చేస్తున్నాం కాబట్టి ఎలాంటి తవకతవకలు అయ్యే అవకాశం లేదు. మోర్ ఓవర్ ఇక్కడ HMDA అప్రూవ్ లేఅవుట్ కాబట్టి మీకు ప్రతి ఒక్క లేఅవుట్ ప్లానింగ్ అనేది, రోడ్ కటింగ్ కానీ, ప్లాట్ స్టోనింగ్ కానీ సాటిలైట్తో లింక్అప్ అయిన మ్యాప్ ప్రకారం మనం దాంట్లో మనం డెవలప్ చేస్తాం కాబట్టి ఎక్కడ కూడా మనకు డీవియేషన్ అయ్యే అవకాశం లేదు. మీరు అన్నట్టు సిటీ అవుట్స్కర్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఏంటి మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, చాలామంది
ఒకప్పుడు సిటీ అవుట్స్కట్స్లో ఇన్వెస్ట్మెంట్ భయపడ్డారు. ఓఆర్ఆర్ అంటే ఓఆర్ఆర్ ఎప్పుడు డెవలప్ అవుతుంది అనుకున్నారు. ఓఆర్ఆర్ దాటిన తర్వాత కూడా అరౌండ్ 5 to 10 kilometers తర్వాత కూడా 5 crore to 10 crore విల్లా అమ్ముతున్నారు. లైక్ శంకర్పల్లి, మోకిళ్ళ, కొల్లూరు, కోకాపేట లాంటి ఏరియాలో 100 crore పైన ఎకరం ఉంది. ఒక సామాన్య మధ్యవర్తి కొనే అవకాశం లేదు. ఎవరైతే ఈ డెవలప్మెంట్స్ రాకముందు మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కడైతే అక్కడ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేశారో ఇవాళ వాళ్ళు కోటీశ్వర్లు అయినారు. సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఇది దూరం అనే ఆలోచన మైండ్లోని తీసేసి మన బడ్జెట్లో వస్తుందా లేదా తక్కువ బడ్జెట్లో, సో దాని దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఐటీలో పనిచేసే వాళ్ళకి ప్రతి కంపెనీ అప్ అండ్ డౌన్ పికప్ అండ్ డ్రాప్కి ఒక వెహికల్ ప్రొవైడ్ చేస్తారు కదా. సో వాళ్ళకి మినిమం 30-40 kilometers సిటీలోకి వెళ్తే లైక్ ఉప్పల్ కానీ, నాగోలు కానీ, లేదా ఈసీఎల్ మల్కాజ్గిరి వెళ్ళడానికి ఆ జర్నీకి కనీసం 2-3 hours పైన పడుతుంది. అదే 30-40 kilometers వాళ్ళకి అదే ట్యాక్స్ ఫెసిలిటీ మీకు హైటెక్ సిటీ లేదా కోకాపేట నుంచి మీరు సంగారెడ్డి వరకు మీరు అవైల్ చేసుకోవచ్చు. సో మీరు సిటీలో ఉంటే అపార్ట్మెంట్ వస్తుంది, మీరు కంది సంగారెడ్డి వైపు కొనుక్కుంటే మీకు ఇండిపెండెంట్ హౌస్ వస్తుంది. సో ట్రాన్స్పోర్టేషన్ చూసుకుంటే మీకు సేమ్ డిస్టెన్స్, టైం చాలా తక్కువ, ఎందుకంటే మీకు ట్రాఫిక్ ఉండదు, సిగ్నల్స్ ఉండవు. సో ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో మీకు ఈజీగా 30-40 minutes రీచ్ అయిపోవచ్చు. వేరే సిటీలో అయితే మోర్ దెన్ 2 hours పడుతుంది కాబట్టి. సో అవుట్స్కట్స్ అనే భావన తీసేసి ఇక్కడ చుట్టుపక్కల ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఉంది, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అవుట్స్కట్స్ అనేది ఇవాళ మీకు అవుట్స్కట్స్ అనిపించిందంతా రేపు ఫ్యూచర్లో సిటీలో కలిసిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ఇన్నర్ రింగ్ రోడే ఊరు సిటీకి దూరం అనుకున్నారు, ఇన్నర్ రింగ్ రోడ్కే పల్లెటూరు అనుకున్నారు, ఉప్పల్ తెలుసున్నారు లాంటి ఏరియాలు. ఈవెన్ అమీర్పేటలో కూడా గడ్డిపోలాలు ఉండేవి ఒక 20-25 సంవత్సరాల క్రితము. సో ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ అవుట్స్కట్స్ అనుకున్నారు, ఔటర్ రింగ్ రోడ్ కూడా ఇవాళ సిటీలో కలిసిపోయింది. రేపు రాబోయే రోజుల్లో రీజనల్ రింగ్ రోడ్, సో రీజనల్ రింగ్ రోడ్ డిస్ట్రిక్ట్స్ హెడ్ క్వార్టర్స్ కలిపి వస్తుంది కదా, ఆ రీజనల్ రింగ్ రోడ్ ఇవాళ దూరం అనిపిస్తుంది, మరి రాబోయే రోజుల్లో అది కూడా సిటీలో కలిసిపోతుంది. మెగా హెచ్ఎండిఏ ప్రపోజల్ ప్లాన్స్ నడుస్తున్నాయి కాబట్టి. సో ఇవాళ అవుట్స్కట్స్ అనుకున్నా మంది సిటీలో కలిసిపోతాయి కాబట్టి ఆలోచన చేయండి, ఒకసారి సైట్ విజిట్ చేయండి. ఇంకా పూర్తి వివరాల కోసం కింద డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి, మా కస్టమర్ కేర్ రిప్రజెంటేటివ్ మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ జరుగుతుంది. ఒకసారి సైట్ విజిట్ చేస్తే మీకు అన్ని డౌట్స్ క్లారిఫై అయిపోతాయి. మీకు నేను గ్యారంటీ ఇస్తున్నా మీకు 100% ప్రాజెక్ట్ వస్తుంది అండ్ మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు ఈ ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో అండ్ ఈ ప్లాట్ చుట్టుపక్కల ఉన్న ఇంత మేజర్ లొకేషన్ అట్రాక్షన్స్ అన్నీ చెప్పారు, ఇక్కడ ప్రొవైడ్ చేసే అమ్యూనిటీస్ అన్నీ చెప్పారు. ఇంతకీ ఇక్కడ మనం ఇల్లు కట్టుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఒక గజం విలువ ఎంత చేస్తుంది ఇక్కడ? సో ఈ ల్యాండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో గజం భూమి అరౌండ్ 25,000 to 30,000 అమ్ముతుంది. ఎందుకంటే ఒక పక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, ఒక పక్క గీత యూనివర్సిటీ, ఐఐటి కంది, ఓడిఎఫ్, ఈ విధంగా చుట్టుమట్ట ఎన్ని ఎంప్లాయ్మెంట్ జోన్ ఎడ్యుకేషన్ హబ్స్ ఉన్నాయి కాబట్టి. సో మనం ఇది లాంచింగ్ ప్రైస్ ఆఫర్ కింద మనం 23,000 ఇస్తున్నాము. సో ఇది చాలా తక్కువ ప్రైజు, ఈవెన్ మనం ప్రైస్ కూడా నెగోషియేట్ చేస్తున్నాము. సో మీరు ఒక 200 gajas భూమి ఉన్నారంటే అప్రాక్సిమేట్ ఒక 40-50 lakhs అవుతుంది, 40-50 lakhs అవుతుంది. సో ఇక్కడ అప్రాక్సిమేట్ ఒక 200 gajas భూమి కొనుక్కోవాలంటే మీరు అరౌండ్ 45-50 lakhs అవుతుంది, ఫేసింగ్ లేదా కార్నర్ ఎక్స్ట్రా ఛార్జెస్ని బట్టి. సో దాంట్లో మీరు అడిషనల్గా మీరు ఫామ్ హౌస్ కట్టుకోవాలనుకుంటే అరౌండ్ 5-10 lakhs మీకు మంచి కంటైనర్ హౌస్ వస్తుంది. పర్మనెంట్ ఇల్లు కట్టుకోవాలంటే ఒక 10-20 lakhs మీకు సింపుల్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, లేదా ఒక భారీ బడ్జెట్ హౌస్ అంటే అరౌండ్ 30-40 lakhs అయితే మ్యాక్స్ ఒక 1 crore మీరు ఒక అద్భుతమైన మ్యాన్షన్ హౌస్ కట్టుకోవచ్చు. ఎందుకంటే సిటీలో అపార్ట్మెంట్ కొనుక్కునే బడ్జెట్లో ఇక్కడ మీకు ఒక ఇండిపెండెంట్ హౌస్ వస్తుంది, లేదా యూ కెన్ యూజ్ ఇట్ లైక్ ఏ ఫామ్ హౌస్. లేదు నాకు ఆల్రెడీ ఇల్లు ఉంది, ఇది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ కోసం అంటే కూడా హెచ్ఎండిఏ పరిధిలో హెచ్ఎండిఏ అప్రూవల్స్తో ఒక పక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, ఒక పక్క ఎడ్యుకేషన్ హబ్స్, ఎంప్లాయ్మెంట్ జోన్, ఓడిఎఫ్, బీడిఎల్ లాంటి కంపెనీస్ దగ్గరలో, ఓఆర్ఆర్ కేవలం 10 నిమిషాల జర్నీలో, ఐటీకి ఎటైనా కనెక్ట్ అయిపోవచ్చు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పిల్లల భవిష్యత్తు కోసం మన ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, ముఖ్యంగా డబ్బులు నాకు లేవు కానీ నేను ఇన్వెస్ట్మెంట్ చేయడం వాళ్ళకు హెచ్ఎండిఏలో లోన్స్ వస్తాయి కాబట్టి మీరు హౌసింగ్ లోన్ అవైల్ చేసుకొని కూడా మాక్సిమం 75-80% మీరు లోన్ తీసుకోవచ్చు. సో మీరు నెక్స్ట్ 2-3 ఇయర్స్ వరకు ఈఎంఐ పే చేసుకుంటూ అప్పుడు నచ్చితే డెవలప్మెంట్ అయ్యి బాగా ఫాస్ట్గా నేను డెవలప్మెంట్ అనిపిస్తే మీరు ఇల్లు కట్టుకోవచ్చు, లేదా అప్పుడు మామూలు లోన్ ఇంట్రెస్ట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, సో ఇన్ని డీటెయిల్స్ ఈ ప్రాజెక్ట్ గురించి తెలియజేసినందుకు. మరి వ్యూయర్స్, సో మీరు కూడా హెచ్ఎండిఏలో ఒక మంచి విల్లా ప్లాట్ పర్చేస్ చేయాలనుకుంటే వితిన్ ఏ బడ్జెట్ ఆఫ్ 40-50 lakhs ఈ ప్రాజెక్ట్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మరిన్ని డీటెయిల్స్ ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా, దెన్ కాంటాక్ట్ అస్ ఆన్ బిలో స్క్రోలింగ్ నెంబర్స్ ఆన్ 46acres.com. థ్యాంక్ యూ.